అనాది నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఇది. ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్ళు ఒకదానికొకటి చుక్కెదురు. తండ్రుల శత్రుత్వం తనువుల వారసత్వం అయింది. మహాభారతం నుండి మన భారతం వరకు, కురుక్షేత్రం నుండి రామజన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. ఇది దాయాదుల మాత్సర్యమా, స్వార్థపరుల ఆంతర్యమా? గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు, కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునే వారు మరోవైపు, ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని, వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ ఏనాటికైనా ఫలిస్తుందా? ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో. అమ్మగారు, ఏ ఇంటికి ముందు వెళ్దామండి? రాతయ్య, ఏమిటి చాలా బరువులు తెస్తున్నట్టున్నావు? అవును, ఈ వయసులో బరువంతా భగవంతుడి మీద వేసి ఈదుకొస్తున్నాను. పండగ పూట కదా, ఇంట్లో చేసిన తీసుకొచ్చాను. మీకెందుకు కష్టం? మేము చేసుకోలేమా ఏమిటి? మీరు చేసుకోలేరని కాదు బాబు, నాకున్నదే ఇద్దరు ఆడపిల్లలు. పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి. అన్నయ్య, ఎస్టేట్లో కాంట్రాక్ట్లు ఎదురు చూస్తుంటారు. బాబు, నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు. మీ పని చూసుకోండి, నూరా. రామా కొడల పిల్ల, ఇదిగో నీకు చీర తీసుకో. నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి. నీకు మంచి మొగుడు రావాలని దేవుడు దండం పెట్టిన రోజు లేదు. ఇప్పుడు నేను పెళ్లికి తొందరపడుతున్నానా? నీ వయసు తొందరపడుతుందమ్మా. పోతయా? అమ్మా, ఎంత పొట్టు పొడిచావే నా తల్లి, మొగుడిని తలుచు పొడిచినట్టుంది. రామ్మా, శాంతి రాలేదా? పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా? నీకోసం సున్నుండలు తెచ్చాను. అవును పార్వతి, నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు. కూర మార్చమ్మా, లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి. నోరుకోమా. అరే, క్యారేజీ ఏది? ఈ ఇంటి చిన్నాంజనేయులు ఉన్నాడుగా, నీ మనోడు ఎత్తుకుపోయినట్టున్నాడు. అమ్మ దొంగ, ఇక్కలు దాచావా? నాది ఇచ్చేయి. రూపాయి ఇస్తే ఇస్తా. రూపాయి కావాలా? అలే, ఒరే, నువ్వు పెద్ద అయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగం చేస్తావురా. నేను చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. అలాగేమ్మా. ఏంటొదిలా ఇవన్నీ? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు. మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీ ఇల్లు, కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా. రేపు నా చిన్న కూతుర్ని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా వియ్యపురాలా? అది సరేగాని వదిలా. ఆ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఇళ్ల మధ్య పరిస్థితి. నా మనసు అడుగు ఎప్పుడు తడబడదు, కానీ ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి. పిల్లనిచ్చిన ఇల్లు కదా, తల్లి మనసు ముందు అటే అడిగేకి తప్పటం లేదు. అడుగులు ఎటు పడితే ఏం వదినా, అందరం ఒకటేగా. ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్ళు ఎప్పుడో ఒకటైపోయేవి. ఈ గొడవలన్నీ మర్చిపోవయ్యని మాట అంటే చాలు, అరిచి విరుచు పడిపోతాడు. ఏంటి వారు విరుచు పడేది? ఊరుకుంటే ఆగరా చెప్పు. ఏమన్నాడు చెప్పు, ఏమన్నాడు? ఆగరా అమ్మా. ఏమనలేదురా నాయన, ఏమనలేదు. ఒరే, నువ్వు లోపల ఉన్నావు అనుకోలేదురా బాబు. ఏమన్నాడు చెప్పు. ఏ చెప్తే కొట్టుకు చద్దామనా? పెద్దల కక్షలు, ఈ ఇళ్ల మధ్య రాక్షసు లాంటి అడ్డు కూడా కట్టాయి. పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఉద్రేకపడినా, ఈ ఇంట్లో తొందరపడినా మీ రెండు కుటుంబాలు నాకు రెండు కళ్ళురా. ఇదిగో అత్తమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను. వీడికి అన్ని మా చిన్ననే పోలికలే వచ్చాయి, తొందరపాటు తప్ప మరొకటి తెలీదు. అవును కాని వదిన, నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? పరీక్షలు అయిపోయాట, ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు.
మోటార్లున్నాయి కొడాయిలున్నాయి ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి మీ తోటలో బాయి రాస్కల బాయమ్మ మీ నీడసలవ ఎనిటికి రాదు ఆ అవును ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికంది నీళ్లున్నా కప్పల పెడదా వెంకట నరసమ్మ పెరకనుతులో బయట చాది ఏ నీదు అబ్బా మీ నూతులు కూడా ఆపండి మీ అందరికి నేనే నీళ్లు తోడి పెడతానా మీ పిందలు శుక్రవారం పూట సేద కన్నపిల్ల చేయజార్తే కట్టుకున్నాడు పక్కదాటేస్తాడని శిల్ప పురాణంలో చెప్పుంది ఇప్పుడేలా నీ చేతుల మీదగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు చేదో లేదు తోడు లేదు ఇప్పుడు ఎలా తోడేది ఏముంది నీ బట్టలు ఇప్పి దాని కొట్టి ముడేసి తోడు చేసి తోడితే సరే चपड़कंटे युति चपड़े आड़वा परगेकूद गड़वे आरदी आत्महत्या మరదల పిల్ల అవును నేనే పర్లేదే నీ బట్టలు సరిపోయాయి సరిపోతాయి సరిపోతాయి ఒక్క ఉతుకుతుకేనంటే మున్నబన్నీ ఊడిపోతాయి ఊళ్ళోకి రాగానే మంచి మేళం పెట్టావే నేనేం పెట్టలేదు మేళం పెట్టి వాయించింది వాళ్ళు ఆడింది మన ఇద్దరం నా బట్టలు నాకు ఇవ్వు లేకపోతే నన్ను ఇప్పుకుంటావా నా బట్టలు నాకి నీ బట్టలు నీకు ఇస్తాను ఇచ్చావు తిరుగు తిరిగావు నీ తోటలో పళ్ళు బాగానే పడినాయి राजा कॉलेज चलो राजा अंटे राजे इक माधवराव काल ने कौरव कल माधवराव ईदूर पांडव कल राजा इक एस्टेट पलक पड़े माधवराव चत राजा चत वा अदी नारद दी माटक इकड़ तुम अक्कड़ तुम इकड़ तुम्मी इधर चेत मन तुम्हें पालेर पेला इंटेकनावट चचा असल नी मुक् मुक्पड़ बोल एंड पोसे गोड़वल राजा ऊरचार बट्टी आलोचा विषय अतया अतया अरे राजा ఎప్పుడొచ్చా ఊర్ నుంచి నేను నిన్నే వచ్చానే ఏ నీ కూతురు నీకు చెప్పలేదా బావా నేను నా కబుర్లు మోసే కాపులవా కాదు గెంతులేసే జింకవి అత్తయ్య ఇది నిన్న ఏ ఏంటా కలపడిపోవడం నీకు బుద్ధిమలైతే వచ్చే గాని వాటికి ఇరుగుడు ఎక్కడ ఉంటుందో తెలుసా తెలుసు నీకంటే నాకు బాగా తెలుసు అయితే పై నుంచి కింద దాకా मन कंटी कनपड़न चोट पुट्टु मच्चि उंटे अदृष्ट चूसुकुंटे अन्नी कनपड़तायिगा ना वीपु मीद उंदो लेदो चूसि पेट्टवा मल्ली पड़े पोदे इंटी पंपे कदा इवी माधवरा अन्न इंटी राजा शांति बावतो अंदाक वेली
పళ్ళు అక్కకి ఇచ్చిరా అలాగే వద్దు ప్లీజ్ ఇది నాతో వద్దు అత్తయ్య నేనే ఇచ్చొస్తాను ఆ ఇంటికి నువ్వు అవును ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు ఎంతకాలం ఇలా దూరంగా ఉంటాం కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం ఏం పర్వాలేదులే నేను ఇచ్చొస్తానుగా